మంచిర్యాల జిల్లాలో కరోనా మరణ మృదంగాన్ని మోగిస్తోంది. బెల్లంపల్లి ఐసోలేషన్ లో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. 36 గంటల్లో 11 మంది కరోనా బాధితులు మృతి చెందారు. 24 గంటల్లో 8 మంది, ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు మరో 3 కోవిడ్ వైరస్ తో ప్రాణాలు విడిచారు. బెల్లంపల్లిలో వరుస మరణాలపై ప్రభుత్వాసుపత్రి వైద్యులు స్పందించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఐసోలేషన్ కు వస్తున్నారని అన్నారు. పరిస్థితి విషమించిన తర్వాత ఐసోలేషన్ కు రావడం వల్లే మృతుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు తెలిపారు. ఇక అటు వరుసగా కరోనా బాధితులు మరణిస్తుండటంతో జిల్లాలో భయాందోళనలు నెలకొన్నాయి. ఎవరు ఎప్పుడు చనిపోతారో అని జిల్లా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో వరుస మరణాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి వేణు అందిస్తారు. రోజా, మంచిర్యాల జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. జిల్లాలోని బెల్లంపల్లిలో కరోనా మరణాలైతే గుబులు రేపుతున్న పరిస్థితి ఉంది. 30 గంటల వ్యవధిలో అనే చెప్పొచ్చు, 30 గంటల వ్యవధిలోనే 11 మంది చనిపోయారు. అంటే నిన్న ఉదయం 8 గంటల నుండి ఈ రోజు ఉదయం 8 గంటల వరకు 8 మంది చనిపోగా, 12 గంటల వరకు అంటే ఈ రోజు 12 గంటల వరకు మళ్ళీ 3 చనిపోయారు. మొత్తంగా ఈ 30 గంటల వ్యవధిలోనే 11 మంది చనిపోయిన ఘటన అయితే తీవ్రంగా కలకలం రేపుతుంది. స్థానికంగా అయితే భయాందోళన రేపుతున్న పరిస్థితి ఉంది. అయితే బెల్లంపల్లి పట్టణంలో చూసుకుంటే, బెల్లంపల్లి పట్టణంలో గత ఫస్ట్ వేవ్ నుంచి సింగరేణి హాస్పిటల్ ని ఐసోలేషన్ కేంద్రంగా మార్చారు. ప్రస్తుతం అది పూర్తి స్థాయిలో కోవిడ్ హాస్పిటల్ గా ఉంది. 100 పడకల బెడ్స్ ఉన్నాయి, దాంట్లో పేషెంట్స్ కూడా ఉన్నారు. అయితే బెల్లంపల్లి పట్టణంలో చూసుకుంటే మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్, కోవిడ్ హాస్పిటల్స్ ఏవి లేవు, చిన్న చిన్న హాస్పిటల్స్ ఉన్నాయి. సమీపంలో ఉన్నటువంటి మంచిర్యాలలోనే ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు, ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. అయితే గతంలో బెల్లంపల్లిలో అంటే ఎప్పటిలాగానే తెలంగాణ వ్యాప్తంగా కూడా రోజుకు గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ఒకరిద్దరు చనిపోతున్నారు, 2-3 కూడా చనిపోతున్న ఘటనలు చూస్తున్నాం. కానీ ఈసారి మాత్రం, ఈ రోజు మాత్రం పూర్తి తేడాగా, ఒక్క రోజులోనే 10 మందికి పైగా 11 మంది చనిపోయిన ఘటన అయితే స్థానికంగా కలకలం రేపుతోంది. బెల్లంపల్లి పట్టణంలో కోవిడ్ కూడా ఎక్కువ మొత్తంలో, అంటే అన్ని జిల్లాల్లో కూడా కరోనా కేసులు కూడా పెరుగుతున్న నేపథ్యం ఉంది. అయితే వీళ్ళందరూ కూడా వైద్యుల అజాగ్రత్త వల్ల, తమకు సరైన వైద్యం అందకపోవడం వల్ల చనిపోతున్నారని చెప్పేసి స్థానికులు కావచ్చు, అక్కడ చనిపోతున్న మృతుల బంధువులు కావచ్చు, వాళ్ళు ఆరోపిస్తున్న విషయం ఉంది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ డాక్టర్ కావచ్చు, సూపరింటెండెంట్ కావచ్చు, వాళ్ళు మాత్రం చివరి నిమిషంలో తమ దగ్గరికి తీసుకురావడం వల్ల, మా హాస్పిటల్ కి తీసుకురావడం వల్లనే మాత్రమే వాళ్ళు చికిత్స అందిస్తున్న సమయంలోనే చనిపోతున్నారు. అని తమ దగ్గర ఆక్సిజన్ కొరత కావచ్చు, రెమ్డెసివిర్ ఇంజక్షన్స్ కావచ్చు, వీటి కొరత ఏం లేదు, మేము సరైన వైద్యం అందిస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి ఎక్కువ మొత్తంలో రావడము, వాళ్ళు చేతులెత్తేసిన తర్వాత మా దగ్గరకు వచ్చి చనిపోతున్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ నిర్మల్ జిల్లాలో కూడా గతంలో వారం రోజుల క్రితం కూడా అదే పరిస్థితి జరిగింది. ఒకే రోజు 5 చనిపోయారు. వాళ్ళందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి చివరి నిమిషంలో రావడం వల్లనే తాము బతికించలేకపోయామని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందడం ఒక ఇంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎందుకు ఎక్కువ మొత్తంలోనే ఫీజులు వసూలు చేస్తున్నారు, పెద్ద పెద్ద కార్పొరేటర్ హాస్పిటల్స్ ఉన్నాయి కానీ అక్కడ నుండి వచ్చిన వాళ్ళే చనిపోతున్నారని చెప్తున్నారంటే దీనిపైన పూర్తిగా నియంత్రణ లేదు, వాళ్ళ వైద్యం ఎలా ఉందో మనము అర్థం చేసుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా చెప్తుంటే ప్రైవేట్ హాస్పిటల్స్ పైన పూర్తిగా నియంత్రణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి డిఎంహెచ్ఓ కావచ్చు, పూర్తిగా మంచిర్యాల జిల్లాకి కేంద్రంలో ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ మరణాల రేటు ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా స్థానికులు ఆవేదన చెందుతున్నారు. సరైన వైద్యం అయితే పూర్తి స్థాయిలో అందడం లేదని, ఆక్సిజన్ కొరత అయితే ఉంది, దాంతోపాటు రెమ్డెసివిర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి అందని పరిస్థితి కూడా ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ బెల్లంపల్లి పట్టణం అయితే తీవ్ర కలకలం రేపుతోంది. ఒకే రోజు 11 మంది వరకు కూడా చనిపోయారు, మళ్ళీ ఇంకెంతమంది చనిపోతారన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇప్పటికీ 50 మందికి పైగా ఇక్కడ కోవిడ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది రోజా. రైట్, థ్యాంక్ యూ.